నమస్తే అండి, నా పేరు లక్ష్మణరావు అండి. చెప్పండి. మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం సార్. నాది కిడ్నీ డయాలసిస్ పేషెంట్ సార్ నేను. చెప్పండి సార్, వింటున్నాను. డయాలసిస్ పేషెంట్ని. ట్రాన్స్ప్లాంట్కి మామూలుగా ప్రిపేర్ అవుతున్నా సార్. మామూలుగా నా ఏజ్ వచ్చి 57 అండి. సరేనండి. అంటే నాకు నాకు మామూలుగా పాలిసిస్టిక్ కిడ్నీ సార్ ఇది. సరేనండి. అది మామూలుగా కిడ్నీ పాలిసిస్టిక్ కిడ్నీకి ఒక కిడ్నీ తీయాలి సార్. మామూలుగా తీయకుండా మామూలుగా తీయ మామూలుగా ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కిడ్నీలు తీయరండి, ఉన్న ఉంచేసి పెడతారు. కాకపోతే పాలిసిస్టిక్ కిడ్నీకి ఏమిటంటే వాటి సైజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్కోసారి ఎంత పెద్దది అయిపోతుందంటే పొట్ట బయటకు వచ్చేసినట్టు అయ్యి ఆయాస పడిపోయి అన్నం కూడా తినలేని పరిస్థితి వచ్చేసి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి బాగా సైజు పెరిగిపోవడం వల్ల అంత సైజు పెరిగిపోయిన కిడ్నీలలో పనిచేయని కిడ్నీలు లోపల ఉండి ఉపయోగం లేదు కాబట్టి, పైగా కొత్తగా కిడ్నీలు ఇంకా ఆ పొట్టలో పెట్టడానికి చోటు ఉండదు కాబట్టి ఆ కిడ్నీలు తీసేసి పెడతారు. కొత్త కిడ్నీ అదే ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ పెడతారు మామూలుగా. అది అలా కాకుండా పాలిసిస్టిక్ కిడ్నీస్లో ఒక్కోసారి సైజు అంత పెద్దది లేదనుకోండి కొంతమందికి, అవి అలాగే ఉండనిచ్చి కొత్తది పెడతారు. మీ విషయంలో బహుశా బాగా పెద్దదై ఉండొచ్చు, అందువల్ల తీసేసి ఆ రెండు రెండు కిడ్నీలు తీసేసి ఇది పెడతామని ఉండవచ్చు.